మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ, సంక్రాంతి కాపిన ద్వారపూడి మండపేట రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికీ మొదలు కాకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రకరకాల కుంటి సాకులు చెప్పడం తప్పితే పనులు పూర్తి చేసేది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. గత సంవత్సరం ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణానికై తాను ధర్నా చేయడానికి ప్రయత్నిస్తే పనులు ప్రారంభించిన రోడ్డుకి ధర్నాలు ఏమిటని, పబ్లిసిటీ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని తోట త్రిమూర్తులు తనని విమర్శించారని, తనని తీసుకువెళ్లి గంగవర స్టేషన్లో ఉంచారని, మరి నెలలు కావస్తున్న ఇప్పటికీ పూర్తి కాని రహదారి పనులు ఏమిటని, ఇది మీ ప్రభుత్వం అసమర్థత లేక తోట త్రిమూర్తుల అసమర్థత, పబ్లిక్ కానీ మేము కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటి వాడి ముందు శంఖ ఊదినట్టుగా మీ ప్రవర్తన ఉందని అన్నారు. ఇప్పటికైనా రోడ్డు ఎప్పటికి పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. మరి ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోతుంది, 8 నెలలు. మరి ఏంటిది, ఇది మీ ప్రభుత్వం యొక్క అసమర్థత లేక తోట త్రిమూర్తులు గారి యొక్క అసమర్థత అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇంతకుముందు ఎన్నో కుంటి సాకులు, రకరకాలైనటువంటి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఏదో చెప్పారు, ఇంకోసారి అయితేనేమో చెట్లు అన్నారు, పొట్లు అన్నారు. మరి ఎన్నిసార్లు పబ్లిక్ మేము కానీ మొరపెట్టుకున్నా చెవిటి వాడి ముందు శంఖం వదిలినట్టుగా మరి మీరు మీ యొక్క ప్రవర్తన ఆ రకంగా ఉంది. ఇది పూర్తిగా మీ అసమర్థత తప్ప వేరే కాదు. మరి కాంట్రాక్టర్కి మేము ఎంక్వైరీ చేస్తే ఆ పేమెంట్ మేము కొంత ఇస్తే తప్ప చేయనని చెప్పి అంటున్నాడు. మరి ఆ పేమెంట్ ఏమో రావట్లేదు కాబట్టి మేము చేయట్లేదు, మేము చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు కాంట్రాక్టర్ తాలూకు వాళ్ళు.